गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టిలో ప్రప్రథమంగా పూజలందుకునే దేవుడు వినాయకుడు. సర్వకాల సర్వావస్థల యందు విఘ్నేశ్వరుడు తోడుగా ఉన్నప్పుడే మన కార్యాలు నిర్విఘ్నంగా సఫలీకృతమవుతాయని భక్తుల నమ్మకం. కాళీపాకం క్షేత్రంలో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు తనకు ఇష్టమైన మూషిక వాహనంపై కొలువుతీరిన వైభవాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. ఆలయ అర్చకులు స్వామివారిని పల్లకిపై తీసుకువచ్చి శోభాయమానంగా అలంకరించిన మూషిక వాహనంపై వేంచువు చేసి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ వరసిద్ధుడి ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన మూషిక వాహన వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. एकदन्तं वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा जय शुभकर विनायक श्री काणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्री काणिपाकवर सिद्धि विनायक మూషిక వాహన గజానన మోదగహస్త గజానన మూషిక వాహన గజానన పార్వతితనయ గజానన పరమేశ్వరపుత్ర గజానన అని ఆ గజానుడి యొక్క దివ్యమైనటువంటి నామావళిని అనుసంధానం చేసుకుంటూ స్వయంభూగా వెళ్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం కాణిపాకం ఒక చక్కెర పాకం కన్న చెరకు రసం కన్నా తేనె పాకం కన్నా ఆనందము మధురము ఎక్కడుందంటే కాణిపాకంలో ఉన్నది. కారణం ఏంటంటే ఇక్కడ విఘ్నాలను తొలగించేటటువంటి వరసిద్ధి వినాయకుడు వేయించేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక ప్రవృత్తిని నింపేటటువంటి పరమ శైవ క్షేత్రం విఘ్నేశ్వరుడు వేయించేసినటువంటి కాణిపాకం. విద్యుద్దీపకాంతులు దేదీప్యమానంగా విరాజిల్లేటటువంటి తరుణం, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడేటటువంటి శుభ సమయం, ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి మూషిక వాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చేటటువంటి తరుణం, అది శుభతరుణం. ఆ లగ్నం శుభలగ్నం, ఆ సంకల్పం శుభ సంకల్పం, ఆ బలం మనోబలం ఆధ్యాత్మిక బలం. అలాంటి వరసిద్ధి వినాయకుడు మూషిక వాహనంపై అనేక వాహనాలను అధివసిస్తాడు, కానీ మూషిక వాహనం అంటే ఆయనకు ప్రధానమైనది.
అదిగో మంత్రాలు ప్రారంభమవుతున్నాయి. ఆ వేదాన్ని వినే భాగ్యాన్ని మంత్రాలని విందాం. ప్రజాజన మహావం శీఘ్రకారణే నమః. ఓం శాశ్వతాజన మహావం బలాజన మహావం బలోత్థితాజన మహావం పురాణ పురుషాజన మహావం భూష్ణే నమః. ఓం పుష్కరో క్షిప్తాజన మహావం అగ్రగణ్యాజన మహావం అగ్రగామినే నమః. ఓం నేత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాజన మహావం సర్వాజన మహావం సర్వోపాస్యాజన మహ. ఓం సిద్ధి వినాయక మూర్తినే నమః. నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాఘ్రాభయామి. ఘ్రేయసర్వదేవానాం ధూపోయం ప్రతిగ్రహ్యతాం. ధూపమాఘ్రాభయామి. సిద్ధిబుద్ధితమేద శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అమృతోపహారాన్ నివేదయామి. శ్రీ పార్వతీపుత్ర సిద్ధి విఘ్నేశ్వర శ్రీ పార్వతీపుత్ర సిద్ధి విఘ్నేశ్వర గణనాథ గజముఖ ప్రణతిజేతు. శ్రీ పార్వతీపుత్ర సిద్ధి విఘ్నేశ్వర గణనాథ గజముఖ ప్రణతిజేతు. తోరంపు బొజ్జయు తొండమున్ మరి ఏక దంతంబు శశికాంతి ధనరుచుండ గుజ్జు రూపంబున కొంగు బంగారమై కోరిన విద్యల కూర్చుదేవా. అసదృశ శుభముల నొసగు దైవం భవని నిన్ను నమ్మితిమయ్య నెమ్మనంబునా. పుష్పం వేద ఆయతనవాన్ భవతే ఆయతనవాన్ భవతే యోపామాయతనం వేద వాయుర్వాపామాయతనో యో వాయోరాయతనం వేద ఆపో వై వాయోరాయతనో య ఏవం వేద ఆయతనవాన్ భవతే ఆయతనవాన్ భవతే ఆయతనవాన్ భవతే యోపామాయతనం వేద చంద్రమా ఆపో వై చంద్రమసాయతనో య ఏవం వేద ఆయతనవాన్ భవతే ఆయతనవాన్ భవతే ఆయతనవాన్ భవతే ఆయతనవాన్ భవతే యోపామాయతనం వేద పర్జన్యోపామాయతనో యః పర్జన్యస్యాయతనం వేద ఆపో వై పర్జన్యస్యాయతనో య ఏవం వేద ఆయతనవాన్ భవతే ఆయతనవాన్ భవతే ఆయతనవాన్ భవతే యోప్సునావం ప్రతిష్ఠితాం వేద రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే సమే కామాం కామకామాయ మహ్యో కుబేరాయ వై శ్రవణాయ ఓం తద్బ్రహ్మా ఓం తదాత్మా ఓ
अंतश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु ज्योतिरसामृतं ब्रह्मभूर्भुवस्सुवरम् यो वेदादौ श्री स्वयं भोवरसिद्धि विनायक स्वामी देवताभ्यो नमः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि अस्य देव देवोत्तमा देवता सार्वभौमस्य श्रीमद अखिलांडकोटि ब्रह्मांड नायकस्य मूषकवाहनारूढस्य कूपोद्भवस्य सिद्धिबुद्धि समेतस्य वरसिद्धि विघ्नेश्वर स्वामी देवताभ्यो नमः सायंकाल आस्थान सेवा समये चतुर्वेद प्रिय चतुर्वेदम अवधारय तेषां प्रथमतः ऋग्वेद प्रिय ऋग्वेदम अवधारय వేదాలను వినే భాగ్యం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా వాహనాలను చూచే భాగ్యం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క దేవ భగవంతుని ఒక్కొక్క రూపంలో చూడాలని పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువుని గరుడ వాహనం మీద పరమేశ్వరుణ్ణి నందీశ్వరుడి మీద మరి పార్వతీదేవిని సింహవాహనం మీద పద్మావతీదేవిని గజవాహనం మీద మరి వినాయకుడిని మూషిక వాహనం మీద కుమారస్వామిని నెవల వాహనం మీద దర్శించాలి అని పౌరాణిక నేపథ్యం అలాంటి విధానాన్ని పొందుపరుస్తూ మరి ఈరోజు ఈ కాణిపాకంలో మూషిక వాహన సేవ మూషిక వాహనముపై విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం అదిగో వేదం ప్రారంభమవుతోంది విందాం हरि ओम अथर्ववेद प्रिये अथर्ववेदमवधारय अन्नवानन्नादो भवते महान् भवते प्रजया पशुभिर्ब्रह्मवर्चसेना महान् कीर्त्या हरि ओम स्वस्तिवाज प्रिये स्वस्तिवाजमवधारय न्यायेन मार्गेण महीं महेशाः गोब्राह्मणेभ्यः समस्तनिच्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्जत वर्जन्यः पृथिवी सस्यशालिनि देशोऽयं चोपरितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रणः सन्तु पुत्रणः सन्तु बहुत्रणः अधनोक्तो वेदान्ते जप्रतिष्ठितः तस्य प्रकृतलेनस्य यः परः स महेश्वरः श्री स्वयंभो प्रसिद्ध विनायक स्वामी देवताभ्यो नमः सर्वोपचार पूजान समर्पयामि सर्वोपचार पूजान ते उत्तर निराजनं दर्शयामि ओम सोमो वायेतस्य राज्यमादत्ते देवसुभा मेताने हवीगं च भवन्ते तेवास्मै सवान् प्रयच्छन्ते देवसो राजा भवते तन्नो दन्तेः प्रचोदयात् अनन्तानन्त भोगोऽस्तु लोका समस्ता नो भवन्तु हरिः ॐ मूषिकवाहनंपै वरसिद्धि विनायकुनि दर्शनं ఒక ఆనందదాయకమైనటువంటి వైభవం పౌరాణిక నేపథ్యం చూచినట్లయితే మూషికరాజు స్వామికి వాహనమై తాను ఆనందపడతాడు ఆ మూషిక వాహనంపై వేంచేసినటువంటి విఘ్నేశ్వరుడు భక్తులందరికీ కూడా ఆనందప్రదమైన దర్శనమిచ్చి ఆనందాన్ని కలిగిస్తాడు బాలార్కకోటి ద్యుతిమ ప్రమేయం బాలేంద్రురేఖా కలిదోత్తమాంగం భ్రమద్విరేఫావృత గండభాగం భజే భవానీ తనయం గణేశం అని ప్రార్థన చేసుకుంటూ మూషిక వాహనంపై వేంచేసిన స్వామిని
ఆ విఘ్న నాయకుడైనటువంటి విగ్రహాలను తొలగించేటటువంటి వరసిద్ధి వినాయకుడిని దర్శిస్తున్నారు అందరూ కూడా ఆనందంగా. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మంగళధ్వని విందాం. మాకు చక్కటి నిదర్శనం నీ దర్శనం. ఓ వినాయక, ఓ గణపతి, ప్రమద గణాధీశ వినాయకో విఘ్నరాజ ద్వైమాతుర గణాధిప అప్యేకదంత హేరం బలంబోదర గజాననాహ, ఇలా చెబుతుంటే అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎవరు పిలిచినా నిదానంగా పలుకుతాడు. కాబట్టే ఆయన ప్రమద గణాధ్యక్షుడు అనేటటువంటి పేరును పొందాడు. అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. తొలి పూజను అందుకుంటాడు. అందులో భాద్రపద మాసం అంటే ఆయనకి చాలా ఇష్టం. అవతార వైశిష్యమైనటువంటి మాసం. అందులో బుధవారం
బుధవారం వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున మూషిక వాహన సేవను మనం దర్శిస్తున్నామంటే ఇది నిజంగా కాణిపాకంలో స్వయంభూగా వెళ్తున్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహంగా మనం భావించాలి. బుధవారం విఘ్నేశ్వరుడికి ఇష్టం, అట్లాంటిది మూషిక వాహనం మీద విఘ్నేశ్వరుడి దర్శనం ఆనందదాయకం, అందుకనే మాకు చక్కటి నిదర్శనం నీ దర్శనం అని మనం స్వామిని వేడుకుందాం. ఓం గణాధ్యక్షాయ నమః. వాహన మునిజన భావన నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు గణపయ్య దాసుల మేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా కాణిపాకం క్షేత్రంలో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి మూషిక వాహనంపై కొలువు తీరిన వైభవాన్ని వీక్షించారు కదా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.